నిత్యము ఆ ఇంట సరిగమలు రాగమాలికలై రవళిస్తుంటాయి. సంగీత సరస్వతి ఆమె నాలుకపై నాట్యం చేస్తుందనుకుంటా. త్యాగరాజు ఆమె మనోవల్వీకంలో నిలిచి రామనామ సంకీర్తన చేస్తాడనుకుంటా. నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం పాడుతున్నాను. ఎలాగైనా సరే పాడుతా తీగలో మా అమ్మాయిని పాడించాలని కోరిక ఉందండి. స్త్రీ లేనిదే ఈ ప్రపంచమే లేదు. సారీ గామ పదని ఈ సప్తస్వరాల్లోనే ఎంతో సంగీతం ఉంది. ప్రపంచ సంగీతాలన్నిటిలోకి భారతీయ సంగీతానికి మార్నింగ్ 12 అవర్స్ కంటిన్యూస్గా కరోనా పోవాలని మేమందరం పాడాం. ఇప్పుడు నాకు 9 ఇయర్స్. మొట్టమొదటి కచేరీ చేశాను, కాంపిటీషన్స్లోనే నేను పాడాను, పర్ఫామ్ చేశాను. తానావారు నాటవారు నిర్వహించిన అమెరికాలో కూడా నేను సంగీత కచేరీలు చేశాను. బాలసుబ్రహ్మణ్యం గారు కండక్ట్ చేసే షోలో నన్ను గెస్ట్గా పిలిచారు. బాంబే జయశ్రీ ఉన్నారు, డికే పట్టమాళ్ళు గారు మనవరారు, నిత్యశ్రీ మహాదేవన్, సుధా రఘునాథన్ గారు పాడారు. ఓ సంగీత కళాకారిణి అవుతుందని ఊహించే అప్పుడే. ఈవెన్ కొంతమంది బాలార్క గారి హస్బెండ్ అని కూడా అంటారు. ఒక స్త్రీ వెనక విజయం వెనక కూడా ఒక మగవాడు ఉంటాడు. మ్యూజిక్ అంటేనే రిలీఫ్. ఎక్కడ సాంస్కృతిక సంబరాలు జరిగినా అక్కడ ఆమె శిష్యుల స్వరగీతికలు వినుల విందు చేస్తుంటాయి. ఇంకా ఆమె సంగీత మధురిమలు అసంఖ్యాక సంకీర్తనల వెల్లువలై నెల్లూరు కీర్తి పతాకలై నిలవాలన్నదే మన ఆపేక్ష, ఆకాంక్ష. లైఫ్లో నేను మర్చిపోలేని ఈవెంట్ అది. చిన్న మాట, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.